ఓకే, లేకపోతే పురుషులు అందరితో ఒక ఫోటో దిగడం. అందరికీ నమస్తే. ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్స్ అసోసియేషన్ మన సంస్థ నుంచి ఈరోజు 2వ ఆత్మీయ సమావేశం అన్నది కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణలో. సో మా సంస్థ వచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్ మధ్యవర్తులకు సంబంధించి, మ్యారేజ్ బ్యూరోస్ అంటే పెళ్లి సంబంధాలు చేసే మధ్యవర్తులకు సంబంధించిన సంఘాల కలయిక, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అది ఇండియా లెవెల్లో మేము స్థాపించాలని చెప్పి కొన్ని సంఘాలు కలిసి కలయికలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజున. అలాగే ఈ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అనేది ఇండియా లెవెల్లో మేము దీన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మధ్యవర్తులను కలుపుకొని కులాలకి మతాలకి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా మేమందరం కలిసిమెలిసి సమాజానికి ఉపయోగపడే పని, అంటే మేము చేసే పని పెళ్లిళ్ళు చేయడం. సో ఎంతోమంది తెలిసిందే కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో సతమతం అవుతున్నారు పెళ్లిళ్ళు చేయలేక కన్న పిల్లలకి. అది మేము ఆ బాధ్యత తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా తీసుకోబోతున్నాము. సో అన్ని జిల్లాల పరంగా వివిధ సంఘాలు ఉన్నాయి. సో ఎవరి బాధ్యత వారు వహించి వారు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు జేఏసీ ద్వారా అందరం కలిసి చేయాలని చెప్పేసి ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసి సమాజంలో వారికి ఈ విధంగా మేము సహాయపడాలని చెప్పేసి మేము భావిస్తూ ముందుకు వస్తున్నాము, రాబోతున్నాము. అండ్ ఈ విషయంలో సమాజానికి మేము ఇచ్చే ఒక చిన్న సందేశం, దయచేసి మీరు ఫొటోస్ బయట ఇచ్చినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. చాలా మోసాలు ఉన్నాయి, బయట మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళని అడగండి. ఏదైనా కస్టమర్కి, మీడియేటర్కి మీ యొక్క ఎస్పెషల్ అమ్మాయి ప్రొఫైల్ ఇచ్చే ముందు వాళ్ళు అడగండి, మీరు ఏ సంఘంలో ఉన్నారు, ఏ జేఏసీలో ఉన్నారు అని అడగండి. వాళ్ళ ఐడి కార్డు చెక్ చేయండి, డెఫినెట్గా ఐడి కార్డ్స్ అవన్నీ ఉంటాయి, అవి ఉంటేనే మీ ప్రొఫైల్స్ ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు మీకు సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ మీడియా సమక్షంగా చెప్తున్నామండి, జేఏసీ అంటే మాకేదో సమస్యలు ఉంటే మేమేదో ఇంటర్వ్యూ మాట్లాడుకున్న సమస్య పరిష్కరించుకోవడమే కాకుండా మీకు కూడా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఎవరైనా మధ్యవర్తులతో పెళ్లి చేసే మధ్యవర్తులతో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మోసాలకి గురైతే తప్పకుండా మేమందరం కలిసి జేఏసీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు మీ ముందు ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తాము భవిష్యత్తులో. అండ్ మా డీటెయిల్స్, మా సంఘాల డీటెయిల్స్ అన్ని త్వరలో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అన్నింటిలో మా ఫోన్ నెంబర్స్ మనకి పోస్ట్ చేయబోతున్నాం. సో ఒక మంచి కార్యక్రమం చేయడానికి గాంధీ పలికాం. సో సమాజానికి సేవ చేయడం ముందు డ్రెస్సింగ్స్ కూడా మా అందరికీ ఉంటాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. డెఫినెట్గా మా ద్వారా మీ మంచి. ఎన్ని సంఘాలు ఈరోజు పార్టిసిపేట్ చేయండి? ఈరోజు 40 సంఘాలు కలిగేతోటి మేము ఈ సమావేశం పెట్టడం జరిగింది. సో వాతావరణం మంచి లేదు కాబట్టి కొంతమంది రాలేకపోయారు, కానీ ఆఫ్లైన్లో. సో ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక 40 అసోసియేషన్స్ వరకు మేము పెట్టబోయే జేఏసీకి సంబంధం తెలిపారు, మద్దతు తెలపడం జరిగిందండి. వచ్చే సమావేశం అక్టోబర్లో, నెక్స్ట్ మీటింగ్ అక్టోబర్ 29లో రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమావేశం ఏర్పరచబోతున్నాం. ఇంకా భవిష్యత్తులో జిల్లాల పరంగా, వివిధ సంఘాల పరంగా మేము మీటింగ్స్ పెడుతూ అవేర్నెస్ తీసుకురాబోతున్నాం. అంటే అందులో మంచి మాత్రమే చేసే విధంగా, ఎక్కడ సమస్యలు రాకుండా, ఎస్పెషల్ పెళ్ళైన సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు వహిస్తూ నేను ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ కమ్యూనిటీ మెయింటైన్ చేస్తూ ఐక్యత పాటిస్తూ రేపు సమాజాన్ని మేము చేయడానికి మనం సిద్ధమవుతున్నాం. అందరి ప్రశ్నలు కూడా ఉంటాయని చెప్పి నేను
భావిస్తున్నాను. నా పేరు అర్జున్ రావు. సో సంఘంపై వచ్చేసరికి అమ్మ మ్యాట్రిమోని మీడియేటర్స్ అసోసియేషన్ నా సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మా మిత్రులు. సో డిఫరెంట్ అసోసియేషన్స్ ద్వారా వీళ్ళు రిప్రజెంట్ చేసిన వారు మాట్లాడుతూ ఉంటున్నారు. జై హింద్. ఆల్ ఇండియా మ్యాట్రిమోని అసోసియేషన్ కమిటీకి విజయనగరానికి వివిధ జిల్లాల ప్రతినిధులకు, జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు, మరియు ఈరోజు ఈ యొక్క యాక్షన్ కమిటీ అవమానిపోయి అర్జున్ రావు గారికి ఈరోజు మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారములు. మ్యారేజ్ కూడా ఇప్పుకొని ఆల్ ఇండియా లెవెల్లో వివిధ రాష్ట్రాల నుంచి యాక్ కమిటీ ఏర్పడడం చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో అన్ని రకాల కులమత సంఘాలతో పాటు వివిధ జాతీయ సంఘాలను కలుపుకోబోతున్నాము. అతి త్వరలో ఈ యొక్క జాక్ కమిటీ యొక్క రిజిస్ట్రేషన్ ఢిల్లీలో జరగబడుతుంది. దీనికి అర్జున్ రావు గారికి పూర్తి మద్దతు ఉంటుంది మాకు, అలాగే అర్జున్ రావు గారు కూడా మా యొక్క వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులతో సహకారం ఉంటుంది. మ్యారేజ్ మీడియేటర్స్ అనగానే ఒక కుటుంబాన్ని కలిపేవారు. దానివల్ల ఎన్నో రకాల వృత్తుల వారికి జీవనోత కలుగుతుంది. మ్యారేజ్ మీడియేటర్ అంటే ప్రథమ పౌరుడు. ఎలా అంటే మొదటి బ్రాహ్మణుడు మీడియేటర్ మాత్రమే, అతని వల్లనే అన్ని వర్గాల వారికి, అన్ని వ్యాపార వాళ్ళకి వివిధ రకాల వృత్తులు జరుగుతున్నాయి, కులాలకు పనులు దొరుకుతున్నాయి. కాబట్టి మ్యారేజ్ మీడియా గౌరవించాలి, వారికి ప్రోత్సహించాలి. కాబట్టి ఈ జరగబోయే భవిష్యత్తులో మా మీడియా ఎలాంటి ఇబ్బందులు జరిగినా మీ యొక్క ఆల్ ఇండియా మ్యారేజ్ జాక్ కమిటీ ముందుండి అలా సమస్య పరిశీలిస్తాము. ఎక్కడ దాకా కొట్టడానికి సిద్ధము. లీగల్గా పోనీకి మనకు అన్ని రైట్స్ ఉంటున్నాయి. దాని గురించి మేము బయలుపడి తయారవుతుంది. నా యొక్క చట్టం కొరకు, రాజ్యాంగ సవరణ కొరకు కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేయడం ఈ జాక్ ఏర్పాటు చేద్దాం. కాబట్టి అందరు మన యొక్క అన్నదమ్ములను సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదములు. నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ అబ్రహాం ఫ్రమ్ ఇండియా క్రిస్టియన్ మ్యాట్రిమోని క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఆల్ ఇండియా మ్యారేజ్ అసోసియేషన్ జాక్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. దయచేసి గమనించండి, అన్ని జిల్లాల్లో ఉన్న సంఘాలు కూడా దేశవ్యాప్తంగా వచ్చి కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా మనం కలిసి పనిచేసినప్పుడు వివిధ సంస్థల ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా మనం పొందవలసిన రాయితీలు అయితే ఏమి, అదేవిధంగా ముఖ్యంగా మన డిమాండ్లు కూడా సాధించుకోగలుగుతాం. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, వీఆర్ అరౌండ్ ఆల్మోస్ట్ 30,000 మెంబర్స్ ఈ యొక్క వృత్తిని నమ్ముకుని ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ మాకు ఒక భవన్ని ఏర్పాటు చేసి మేము పనిచేసుకునే విధంగా, అదేవిధంగా ఒక కళ్యాణ మండపంగా అది ఉపయోగపడేలాగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేమందరం కూడా మనందరం కలిసి అన్ని అసోసియేషన్లు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఎన్నో రకాలుగా మనం ప్రభుత్వానికి, వివిధ కుటుంబాలకు ఉపయోగపడుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా దీన్ని సాధించుకుందామని ఆశిస్తున్నాను. అన్ని జిల్లాల్లో ఉన్న అసోసియేషన్లు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసోసియేషన్లకి విజ్ఞప్తి, అందరం కలిసి వచ్చి పనిచేస్తే మనం అద్భుత ఫలితాలు సాధిస్తాం. జై జాక్. గట్టి ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జేసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రం నుండి ఒక 40 అసోసియేషన్ జాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మ్యారేజ్ బ్యూరోలకు ఎక్కడైతే వివాహం చేస్తే జరిగే మాకు రావాల్సిన పారితోషికం ఏదైతే కస్టమర్ నుండి ఇవ్వలేకపోతున్నారో, ఆ యొక్క పారితోషికం అనేది భారత రాజ్యాంగంలో పొందుపరుస్తూ మాకంటూ ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చైర్మన్ అధ్యక్షుడు జాయింట్ యాక్షన్ కమిటీకి బిఎం అర్జున్ రావు గారు వహిస్తున్నారు. అలాగే వివిధ జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నా పేరు గడ్డ మీద హరినాథ్ గౌడ్, గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో, మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ. థ్యాంక్ యూ. సార్, మీ సంస్థ ద్వారా ఎన్ని మ్యారేజ్లు చేయించారు ఇప్పుడు వరకు? మీ సంస్థ ద్వారా ఎన్ని మ్యారేజ్లు చేయించారు? మా యొక్క గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో మీడియట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో 250 మంది సభ్యులున్నారు. దాదాపు మేము సంవత్సరానికి 1000 పెళ్లిలు చేశాము. బీదవాళ్ళు, మధ్య తరగతులు, గొప్పవాళ్ళు, అన్ని ర్యాంకుల వాళ్ళు ఉంటారు. మేము
వారికి ఖచ్చితంగా 100% మేము మ్యారేజ్ చేయడానికే మా యొక్క అసోసియేషన్ పెట్టాం. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు వివాహాలు జరగలేక తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, కొంతమంది అయితే బాధపడుతున్నారు. వారి యొక్క ప్రాబ్లమ్ తీర్చడానికి మా యొక్క గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో మేము సంవత్సరానికి వేలాది పెళ్లిలు చేస్తూ మా యొక్క మ్యారేజ్ బ్యూరోలు కానీ మా యొక్క గౌడ్స్ అమ్మాయిల అబ్బాయిల వివాహాలు కానీ జరపడంలో మా యొక్క సంఘం ముందుంటుందని చెప్పి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు గడ్డ మీద హరినాథ్ గౌడ్, గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అధ్యక్షుడు. నమస్తే అండి, నా పేరు శైలజారెడ్డి, మాది నల్గొండ జిల్లా. నేను ఉండేది హైదరాబాద్ హైదరాబాద్లో. మన ఇప్పుడు జేసి అనైతే మా సారు చేసినాడు, దానికి సపోర్ట్గా ఉంటాము ఖచ్చితంగా. నేనైతే ఎప్పటికీ నేను సపోర్ట్గా ఉంటాను. నేను ఒక హైదరాబాద్ మహిళా మండలిగా కూడా నేను సపోర్ట్గా ఉంటాను జేసీకి. ఎక్కడికైనా మాకు చాలా మంది కూడా మోసం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేయించుకుంటున్నారు. ఈ మధ్య నాకే జరిగింది, ఎవరికో కాదు. నేను ఒక మ్యారేజ్ ఫిక్స్ చేసిన నారగడి పెళ్లిలో నాకు తెలియకుండానే అక్కడ వచ్చి పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వంటే ఇవ్వట్లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. మాకు ఇలాంటిది ఒక దేశం అనేది ఉంటే మాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. మేము కూడా ముందుకు పెళ్లి చేయాలంటే మాకు ధైర్యంగా ఉంటుంది ఒక సపోర్ట్గా. అందుకని నేను చేసిన ఇప్పటికైనా నేను రుణపడి ఉంటాను, ఖచ్చితంగా అర్థం సార్కి సపోర్ట్గా ఉంటాను సార్. సార్ గట్టిగా, మాది నల్గొండ జిల్లా, మక్కా మాది నిత్య మ్యారేజ్ అసోసియేషన్ అనేది మాది. అర్జునరావు సార్ జేఏసీ ఏర్పాటు చేయడం వల్ల మేము సపోర్ట్ చేస్తానికి మా కమిటీ తరఫున గ్రూప్ ప్రెసిడెంట్గా నేను వచ్చాను. ఎన్ని వేలల ఎల్లప్పుడూ అండదండగా అర్జునరావు సార్కి సపోర్ట్గా ఉంటానని ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను. ఇంకా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన విషయం ఏమైనా ఉందా? ఇందాక అన్నారు కదా జాక్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము, కానీ మా యొక్క మ్యారేజ్ బ్యూరో వ్యవస్థను ఏ మీడియట్ ఏ ఒక్క ప్రభుత్వం గుర్తించలేదు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీన్ని కొరకు అన్న మర్జున్ గారితో మదర్ మ్యారేజ్ బ్యూరో ఎక్స్పరేషన్ రూపాలి నల్గొండ జిల్లా అంటే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. అతి త్వరలో కార్యాచరణ రూపొందించి ఢిల్లీ లెవెల్లో దీన్ని తీసుకెళ్లి మా యొక్క సమస్యలను రాష్ట్రపతి గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దేశ ప్రధాని తెలియపరచుకు, అలాగే రాజ్యాంగంలో మా యొక్క బైలా కొరకు కొట్లాడుతున్నాము. దాన్ని సాధించిన కొరకు ముందు ముందు పోరాటం చేస్తాము కాబట్టి అందరూ సహకరించాలి. అలాగే మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి మా ముందు ముందు ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తాం కోరుకుంటూ నమస్తే. కమిటీ ఏర్పాటు చేసింది అర్జునరావు గారికి, వారికి హృదయపూర్వక అభినందనలు. మా మదర్ మ్యారేజ్ గురువు తరఫున ఉమ్మడి రాష్ట్రాల్లో మంచిగా మా యొక్క సంఘం ముందు ముందుకు కొనసాగుతుంది. అదేవిధంగా ఈ మ్యారేజ్ మీడియేటర్లకు పెళ్లి చేసుకొని కూడా డబ్బులు ఎక్కకుండా జనాలు ఎగగొట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి దీనికి అర్జున్ రావు గారికి సపోర్ట్ ఉండాలని మా మదర్ మ్యారేజ్ బ్యూరో తరఫున వారికి అభినందనలు తెలుపుతున్నాను. జై మదర్ మ్యారేజ్ బ్యూరో ఐక్యత జాయింట్ యాక్షన్ కమిటీ. రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మా యొక్క బాధలు మా యొక్క సమస్యలు కూడా మేము ఈ పోరాటం చేస్తున్నాము. దానికి కూడా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో ఈ యొక్క కార్యాచరణ రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో మంత్రులకు మరియు ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రధానికి మరియు రాష్ట్ర ప్రభుత్వ గారికి ఇచ్చి మా యొక్క సమస్యలు ప్రకటించుకోవడం, అలాగే మా యొక్క బైలాను రాజ్యాంగంలో పెట్టి మా యొక్క చట్టాలు రూపొందిస్తారు కోరుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈ యొక్క యాక్షన్ కమిటీ త్వరలో ఢిల్లీలో కార్యాచరణ రూపొందించబడుతుంది, కాబట్టి దానికి అన్న అపేక్షలు వ్యక్తపడుతుంది. అర్జునరావు గారు, నా పేరు భూపాల్ రెడ్డి, మదర్ మ్యారేజ్ గురువు రిజర్వేషన్ నల్గొండ జిల్లా, స్టేట్ వైజ్. రాజ్యాంగంలో మాకు ఎటువంటి సెక్షన్స్ లేవు, ఎటువంటి చట్టం లేదు, మా గురించి ఎక్కడ రాయపడలేదు. దాని గురించి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇండియా లెవెల్లో అందరం కలిసికట్టుగా ఫామ్ అవ్వడం జరిగింది. అంటే భవిష్యత్తులో ప్రభుత్వ దృష్టి కూడా సామరస్యంగా మా సమస్యలను వారికి అర్థమయ్యేలా చేసి రాజ్యాంగంలో సాగంత ఒక చట్టం తీసుకొచ్చే విధంగా అదే భవిష్యత్తులో మేము ముందుకు వెళ్ళాం. మీడియా కూడా అన్న భాష మాకు సహకరించాలని చెప్పి మేమందరం జై హింద్, జై హింద్.